తీర్చిండు ఇది ఒక విషయం ఇక రెండో విషయం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పాటలు వచ్చినాయి నేను రానుబిడ్డో సర్కారు దవఖానకు అనే పాటలు వచ్చినాయి ఆ రోజు డెలివరీ కావాలి మా చెల్లెళ్ళంటే ప్రైవేట్ ఆసుపత్రిలకు పోతే యాభై వేలు అరవై వేలు రూపాయలు ఖర్చు అయ్యేది మనకేమో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఉండరు సూదులు ఉండయి మందులు ఉండయి ఏం చేయాలను అర్థం కాక ప్రైవేట్లకు పోతే అరవై డెబ్బై వేలు ఖర్చు అయ్యేది ఆపరేషన్ చేద్దురు సీజరింగ్ చేసి అరవై డెబ్బై వేలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది కానీ ఇవాళ ఏమైంది జిల్లాకు ఒక వంద పడకల ఆసుపత్రి మొన్న మా సుభాషణ అడిగితే ఉప్పల్కు కూడా వంద పడకల ఆసుపత్రి శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇలా ప్రతి జిల్లాకు ఒక వంద పడకల ఆసుపత్రి ఒక మెడికల్ కాలేజ్ ప్రతి నియోజకవర్గంలో ఆసుపత్రి కట్టి ఇవాళ ఎక్కడ కూడా పేదలు ప్రైవేట్లకు పోకుండా చేసినాం మీ బస్తీలో బస్తీ దవాఖాన వచ్చింది ఇలా ఇంతకు ముందు బస్తీ లెవెల్ కన్నా సుస్తి అయితే ప్రైవేట్ డాక్టర్లకు పోతే మందులు రాసుడు పరీక్షలు రాసుడు బాగా డబ్బులు ఖర్చు అయ్యేది ఇలా ఏ బస్తీకి ఆ బస్తీకి ఒక బస్తీ దవాఖాన పెట్టినాం డాక్టర్ ఉచితంగా చూస్తాడు పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం మందులు ఉచితంగా ఇస్తున్నాం పైసా ఖర్చు లేకుండా మీ బస్తీలోనే మీ సుస్తిని నయం చేసినమా లేదా మీరే చెప్పండి ఆ రోజు ఎవరికైనా రోగం వస్తే అందరం గాంధీకి పోవాలి ఆడికి పోయినందుకు ఆటో కిరాయి ఎంత ఆడికి పోతే ఎంత పెద్ద లైను ఎంత పెద్ద ఇబ్బంది ఉండే కానీ ఇలా గాంధీకి పోవాల్సిన అవసరం లేకుండా ఏ బస్తీకి ఆ బస్తీకి ఒక డాక్టర్ని పెట్టినాం దావఖాన పెట్టినాం మీకు సుస్తి అయితే మీ బస్తీలోనే నయం చేసినాం ఇది నిజమా కాదా మీరే ఆలోచించండి ఇలా మా అన్న చెప్పిండు పదహారు పదిహేడు అయినాయని మా లక్ష్మారెడ్డి అన్నది గెలిపింది ఇంకా పది బస్తీ దవగానాలు కావాలంటే కూడా నేను తెచ్చిస్తా మీకు ఇది రెండో విషయం మూడో విషయం ఆనాడు కాంగ్రెస్ ఉండంగా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ముప్పై శాతం డెలివరీలు అయితే ప్రైవేట్ లో డెబ్బై శాతం డెలివరీలు అయ్యేది కానీ ఇవాళ సీన్ రివర్స్ అయింది ఇవాళ డెబ్బై ఆరు శాతం గవర్నమెంట్ హాస్పిటల్ కి పోతున్నారు ఇరవై నాలుగు శాతమే ప్రైవేట్ కు పోతున్నారు అంటే మేము మంచిగా పనిచేస్తేనే వస్తారు కదా దావాఖాన్ల డాక్టర్లు వచ్చిండ్రు మందులు వచ్చినాయి మంచిగా చూస్తున్నారు కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు బిడ్డ కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను తెచ్చి ఇంటికాడ దించినమా లేదా మీరే చెప్పండి మున్పట్లాగా ఉన్నదా అంటే ప్రతి డెలివరీలో మీకు అరవై డెబ్బై వేలు మిగిలిచ్చిండు కేసీఆర్ ఉల్టా కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఆ కిట్ల ఏమున్నదో మీ అందరికీ తెలుసు ఆ కిట్ల కూడా ఉత్తుత్త ఇయ్యలే కేసీఆర్ గారు ఇలా మా సుభాష్ రెడ్డికి మన్మడి పుడితే ఏముంటదో మీ కేసీఆర్ కిట్ల గదే ఉంటుంది జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ఉంటుంది జాన్సన్ అండ్ జాన్సన్ కొబ్బరి నూనె ఉంటుంది సబ్బులు ఉంటాయి నూనె ఉంటుంది దోమతెర ఉంటుంది పిల్లవాడికి పుట్టిన పిల్లలకు బట్టలు ఉంటాయి తల్లికి చీరలు ఉంటాయి అంతేకాదు ఆడుకున్నందుకు గల గల కూడా ఉంటుంది అండ్లా ఉన్నాయా లేవా ఇవన్నీ ఇంత మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చిండు మన కేసీఆర్ అంటే ఇలా పేదల కోసం ఎన్నో చేసిండు నేను ముచ్చడో ఒకడెక్కడో చెప్పినా అమ్మా కేసీఆర్ వచ్చినాక ఆడపిల్ల పెళ్లి పెడితే లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిండు మన తెలంగాణలో తొలిసిరు కాన్పు తల్లిగారే చేయాలంటారు అరే పెళ్లి ఖర్చు అవుతుందో లేదో మళ్ళీ అల్లుడేమో వాళ్ళ చెల్లెడేమో సర్కారు దవాఖాన దొలకపోతాడు భార్యను మాత్రం ప్రైవేట్ తీసుకుపోమంటాడు ఈ ఖర్చు మీద పడుతుంది ఆ ఖర్చు ఈ ఖర్చు అనే వరకు ఇబ్బంది అయ్యేది అందుకే ఇవాళ కేసీఆర్ ఆడపిల్ల పల్లులకు ఒక మేనమామలాగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెచ్చిండు మీరు ఆలోచించండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండంగా ఆడపిల్ల ఒక్క రూపాయి వచ్చిందా కేసీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు మొదలు యాభై వేలు ఇచ్చిండు కొద్దిగా చేయి తిరిగితే డెబ్బై ఐదు వేలు చేసిండు కొద్దిగా చేయి తిరిగితే లక్ష నూట పదహారు రూపాయలు చేసిండు ఇట్లా ఇలా మహిళల కోసం ఆడపిల్లల కోసం కార్యక్రమం తెచ్చిండు మన కేసీఆర్ నేను ఇదే ముచ్చిన ఒక మీటింగ్ లో చెప్పిన అరే పెండ్లికి లక్ష నూట పదహారు ఇచ్చిండమ్మా రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేపిచ్చే కేసీఆర్ కిట్ ఇచ్చే ఇంటికాడ ఆటో కిరాయి లేకుండా దించిండు అని నేనన్నా కిందికెళ్ళి ఒక చెల్లెలేసింది అన్ని మంచిగానే చేసింది కానీ గాయత్రి ఇరవై ఒక్క దినం చేయమని రాదు గాకర్సు కూడా దిగిపోయాం రాదంటుంది గది కూడా మొదల మొదటి మొదటి మన్మడి మన్మడిపో మన్మరాలు కొట్టే అది కూడా తల్లిగారే చేయాలంటారు గది కూడా చూడమని రాదు కేసీఆర్ని అంటుంది చూడమన్నా చూడమనాల్లా మీరు చేసుకుంటారా ఏం చేయలేదు కేసీఆర్ కడుపులా బిడ్డ పడితే న్యూట్రిషన్ కిట్ కడుపుల బిడ్డ బయటకొస్తే కేసీఆర్ కిట్ బిడ్డ పెళ్లికి వస్తే కళ్యాణ లక్ష్మి బిడ్డ అడుగులేస్తే అంగన్వాడీలో బాలామృతం ఇచ్చిండు బిడ్డ కొద్దిగా పెద్దగా అయితే ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి పిల్లలను చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తా ఉన్నాడు పిల్లలు మేము అమెరికా పోతాం విదేశాల్లో చదువుకుంటామంటే ఇరవై లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి మా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల పిల్లల్ని విదేశాల్లో చదివిస్తున్నాడు మన కేసీఆర్ ఇదంతా నిజం కాదా ఇవన్నీ ఎప్పుడన్నా ఉన్నాయా ఇవన్నీ జరిగింది నిజం కాదా దయచేసి మా అక్క చెల్లెలు ఆలోచించాలి అరే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండంగా గల్లీకి ఒక పేకాట క్లబ్ ఉండే కేసీఆర్ వచ్చినాక మొత్తం ఈ హైదరాబాద్ లో ఉన్న పేకాట క్లబ్లను ఉక్కు పాదంతో తొక్కివేసిండు మన కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు పేకాట క్లబ్బుల దగ్గర నెలవారి మామూలు లీడర్లకు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు పేకాట క్లబ్ల దగ్గర నెల నెల పైసలు మామూలు ఉంటుండే ఇవాళ ఎంతమంది మంగళ సూత్రాలు దగ్గర పేకాటలు ఆడి ఆడి బట్టలు మొత్తం ఇల్లు గుల్ల చేసిండ్రు భార్య మేడలో ఉండే మంగళసూత్రాలు కూడా అమ్ముకొని ఇవాళ ఎన్నో కుటుంబాలు ఆగమైనటువంటి పరిస్థితి కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఈ హైదరాబాద్ లో ఈ తెలంగాణలో ఎక్కడ కూడా ఒక్క పేకాట క్లబ్ లేకుండా వాటిని ఉక్కుపాదంతో అంచివేసింది నిజమా కాదా ఆలోచించండి తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరనుకో మళ్ళా గల్లీకి ఒక పేకాట క్లబ్ వస్తుంది మళ్ళా మా అక్క జల్ల మంగళ సూత్రాలు దగ్గిపోయే ప్రమాదం ఉంటది జాగ్రత్త దయచేసి ఆలోచించండి ఈ కాంగ్రెస్ పార్టీ గెలుచుడద్దు ఈ పేకాట క్లబ్బుల గబ్బు కూడా వద్దు మనకు కావాలనా మనకు అందువల్ల దయచేసి ఆలోచించాలి కేసీఆర్ ఎప్పుడైనా మహిళల కోసమే ఆలోచించండి ఆయన ఏ ప్రోగ్రాం పెట్టినా కళ్యాణ లక్ష్మి ఆరోగ్యలక్ష్మి గృహ లక్ష్మి ఇప్పుడు సౌభాగ్యలక్ష్మి రాబోతా ఉంది మీకు తెలుసు కదా సౌభాగ్యలక్ష్మి కళ్యాణ లక్ష్మి తెలుసు గృహలక్ష్మి తెలుసు మరి ఇవన్నీ మీకు తెలిసినాయి ఇప్పుడు సౌభాగ్యలక్ష్మి ఏంటా సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అంటే ప్రతి ఇంటి యజమాను రాలికి నెల నెల మూడు వేల రూపాయలు మీ బ్యాంకులో అకౌంట్లో పడబోతా ఉన్నాయి అసలు మన మేనిఫెస్టో ఒకసారి మంచిగా మనసుని పట్టించుకోండి కేసీఆర్ అంటే మాట దప్పనోడు మడమదిప్పనోడు తెలంగాణ తెస్తానంటే పద్నాలుగేండ్లు కొట్టాడిండు తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టిండు చాలా మందికి నమ్మకం లేకుండే ఇది అవుతుందంటారా అన్నారు చావు నోట్లో తలబెట్టిండు చావడానికి సిద్ధపడ్డాడు కానీ పట్టు విడవలేదు తెలంగాణ తెచ్చి ఇలా మన చేతిలో పెట్టిండు కేసీఆర్ ఆనాడు రెండు వందలున్న పెన్షన్ గెలిపిస్తే వెయ్యి చేస్తా అన్నాడు వెయ్యి చేసిండు మళ్ళ గెలిపింది రెండు వేలు చేస్తా అన్నాడు రెండు వేలు చేసిండు ఇప్పుడు మళ్ళ గెలిపింది ఐదు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అంటుండు కేసీఆర్ అంటే ఎంత మీకు మంచిగా అర్థం కావాలంటే ఒక ఇంకా అర్థం చేసుకోండి ఇవాళ రేపు మీ ఇంట్లో కూడా చాలా మందికి మీ మామలకు పెన్షన్ వచ్చి ఉంటుంది నేను మా ఊర్లల్లో చెప్తుంటే అప్పుడప్పుడు మా సిద్దిపేటలో తిరిగినప్పుడు ఇవాళ ఊర్లలో అర్ధరాత్రి పైసలు అవసరం బట్టే ఎవరి దగ్గరనైనా దొరుకుతాయో దొరుకుతాయి కానీ ముసలి వాళ్ళ దగ్గర పక్కా దొరుకుతాయి రాయ అని చెప్తారండి నిజం అని అందరూ తలకాయలు ఊపుతారు యాభై వేలు అరవై వేలు పక్కా ఉన్నాయి ముస్లిం వాళ్ళ దగ్గర కేసీఆర్ రెండు వేలు ఇస్తే వెయ్యి పన్నెండు వందలు ఖర్చు పెట్టుకున్నారు ఒక ఆరు వందలు మెల్లగా రోగమో నొప్పో ఎట్లా అవసరం పడుతుందో అని దాచుకున్నారు ఇలా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాకపోతే కొడుకు కోడలు చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు నిజమా కాదా ఇది ముసలి వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి అయితే రెండు వేలు వస్తేనే గంత మంచిగా ఉన్నారు రేపు ఐదు వేలు వస్తే ఇక కోడలు అయితే మంచిగా చూసుకుంటురాలని ఇక అప్పుడు ఉల్టా అవుతుంది అత్తనే కోడలు అవుతుంది ఇక అంత మంచిగా ఇలా కేసీఆర్ ఐదు వేల పింఛన్ చేస్తా అంటుండు ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక నమ్మకం ఇచ్చి చూపిండు రెండు వెయ్యి అంటే వెయ్యి ఇచ్చిండు రెండు వేల రెండు వేలు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మణ్ ఇచ్చిండు కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు కరెంట్ అంటే ఇచ్చిండు మంచి నీళ్ళంటే ఇచ్చిండు కాదన్న తెలంగాణను తెచ్చి చేతుల పెట్టిండు నిజం కాదా అట్టనే ఇలా మీరు ఆలోచించండు ఐదు వేల పెన్షన్ మీ ఇంట్లో మీ అత్తనో మామకో వచ్చింది అనుకో నెలకు ఎంత వస్తుంది పన్నెండు ఐదులు అరవై వేల రూపాయలు వస్తాయి ఏడాదికి సౌభాగ్యలక్ష్మి నెలకు మూడు వేలు మీకు వస్తాయి ఏడాదికి ఎంత వస్తాయి పన్నెండు మూల ముప్పై ఆరు వేలు వస్తాయి అంటే అరవై వేలు పెన్షన్ ముప్పై ఆరు వేలు సౌభాగ్యలక్ష్మి ఎంత అయింది తొంభై ఆరు వేలు అయింది ఇక మూడోది అన్న బియ్యం పాత బియ్యం బియ్యాలి రేపు మీరు అంటే చాలా మంది రేషన్ షాపులు ఆనంగా బియ్యం తెరు ఈ పదిహేను రూపాయలకు అమ్ముతురు అమ్ముతలేరు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దోశ పిండి చేస్తున్నారు కొంతమంది పిండి చేస్తున్నారు దోశలు అట్ల పిండి చేస్తున్నారు కొంతమంది ఆనంగా అమ్ముతున్నారు కేసీఆర్ ఆలోచన చేసిండు ఈ బియ్యం రేషన్ షాపులు ఇస్తే ఒక సగం మంది తింటుండ్రు సగం మంది అమ్ముతు అందుకే కేసీఆర్ గారు ఏమన్నారంటే ఈ తాప కారు కోటేసి గెలిపియండి మీకు మీ రేషన్ షాపుల్లో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టామని చెప్పి ఇది మంచిదేనా కావాలన్నా పాత బియ్యం సన్న బియ్యం కావాలన్నా జర చూద్దాం సన్న బియ్యం కావాలన్నా శైలు ఆవట్టిరు చూస్తా అందరు లావట్టిరు మరి ఎట్లయితే ఇప్పుడు శైలు ఆవట్టిర్రో ముప్పై తారీఖు నాడు పోయి కారు గుర్తు మీద గుద్దుర్రి జనవరిలో సన్న బియ్యం వచ్చేస్తుంది మీకు జనవరిలో సన్న బియ్యం రావాలంటే కారు గుద్దుర్రిగా బరాబర్ సన్న బియ్యం వచ్చి అయితే చన్న బియ్యం లెక్క దిద్దాం ఇక ఇంట్లో ఒక ఐదుగురు ఉన్నారనుకో ఐదార్ల ముప్పై కిలోలు వస్తుంది మనకి ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా నాలుగు కిలోలే ఇస్తురు నాలుగు కిలోలే ఇప్పుడు ఒక కారెట్ మీద ఇరవై కంటే ఎక్కువ పోదురు కానీ కేసీఆర్ వచ్చినాక ఇంట్లో పది మంది ఉంటే పదార్ల అరవై కిలోలు ఐదుగురు ఉంటే ఐదారుల ముప్పై కిలోలు ఇచ్చిండు సరే ఐదు అనుకుందాం ముప్పై కిలోలు ముప్పై కిలోలు సన్న బియ్యం అంటే బయట నలభై ఉందా యాభై ఉందా బియ్యం యాభై ఆ నలభైయా నలభై నలభై అనుకుందాం తీరా తక్కువనే వేసుకుందాం ముప్పై కిలోలు ఇంటూ నలభై రూపాయలు పన్నెండు వందలా పన్నెండు వందలు మరి ఏడాదికి ఎంత అవుతుంది పన్నెండు ఇంటూ పన్నెండు ఎంత ముప్పై నాలుగు వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇదో పదిహేను వేలు సన్న బియ్యం మీద పదిహేను వేలు మిగిలే అంటే పింఛన్ అరవై వేలు సౌభాగ్యలక్ష్మి ముప్పై ఆరు వేలు తొంభై ఆరు ఇది ఒక పదిహేను వేలు తొంభై ఆరు నుండి పదిహేను ఎంత అయింది లక్ష పద్నాలుగు వేలకు వచ్చినాం లక్ష పద్నాలుగు వేలకు వచ్చినాం సో ఇప్పుడుగా లక్ష పదకొండు లక్ష పదకొండు వేలకు వచ్చినాం అయితే లక్ష పదకొండు కాడు ఉందాం ఇక ఇక గ్యాస్ సిలిండర్ మీ అందరి వల్ల వెయ్యి రూపాయలకు సిలిండర్ కొన్నారు ఈ బీజేపీల పుణ్యమాని ఈ బీజేపీ వచ్చిన ఉల్లిగడ్డలు కోస్తే వస్తే ఎందుకంటే కన్నళ్ల నీళ్ళు వచ్చి కానీ ఈ బీజేపీల వాళ్ళ గవర్నమెంట్ల సిలిండర్ కొంటనే కన్నలకు నీళ్ళు వస్తున్నాయి అయితే మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఈ పేదింటి అక్కా చెల్లెల కష్టం తీర్చాలి ఈ బీజేపీలు సిలిండర్ ధర పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నారని ఇప్పటి నుంచి నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం నెలకు సిలిండర్ అంటే ఆరు వందల నెలకు ఆరు వందలు పన్నెండు రోజులు పన్నెండు నెలలు అంటే పన్నెండు వేలు డెబ్బై రెండు ఏడు వేలు రెండు వందలు పదకొండు పెద్ద అయింది లక్ష పదకొండు ఏడు వేలు లక్ష పద్దెనిమిది వేలకు వచ్చినాం ఇంకా మర్చిపోయినామా వికలాంగులు ఉంటే అది ఆరు వేల పింఛన్ అవుతుంది అంటే మీకు ప్రతి ఇంటికి సంవత్సరానికి ఇంకా రైతు బంద్ అంటే ఇక్కడ రాదనుకో అనుకో ఊర్ల బంద పోతే రెండు ఎకరాలు రైతు బంధి అంటే అదో ముప్పై రెండు వేలు వస్తుంది వీడంటే మనకు వేగసం ఉండదు ఊర్లో పొన్న ఇంత రెండు ఎకరాలు ఉన్నా అదో ముప్పై రెండు వేలు వస్తుంది అంటే తక్కువ తక్కువ లక్ష యాభై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చే ఆలోచన మన కేసీఆర్ చేసిందా లేదా మరి ఇంత మంచిగా కేసీఆర్ ఉండంగా ఈ చెప్పుడు మాటలు మనము ఈ బీజేపీనికో కాంగ్రెస్కో ఓటేసి రిస్క్ తీసుకున్న అవసరమా అది వాడు ఇట్టడో ఇయ్యడో తెలియదు ఇది ఇచ్చింది ఆల్రెడీ ఇయనే వట్టే మన కళ్ళ ముగడ తీసుకొనే వాటి మంచిగా ప్రూవ్ అయిన గవర్నమెంట్ ఉండంగా మంచి ఏబుల్ లీడర్ ఉండంగా నమ్మకానికి మారుపేరైన కేసీఆర్ ఉండంగా వాడు ఇతడో ఏడో కానీ వాళ్ళని నమ్మితే ఎండమావులను నమ్మినట్టు కాదా మనం ఆయన తగంగామా ఇప్పుడు కర్ణాటకలో కరెంట్ వస్తలేదని పరి పారిశ్రామికవేత్తలు ఎక్కిండ్రు ఇండ్లల్లో కరెంట్ ఉండలేదట మంచి నీళ్లు వస్తలేవట మనం కూడా గట్లా ఆగమైదామా ఇవాళ ఏముంది మన ఇండ్లల్లో ఇన్వర్టర్ ఉందా కన్వర్టర్ ఉందా జనరేటర్ ఉందా వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో రెండు బ్యాటరీలు ఉంటుండే రెండు బ్యాటరీలు కరెంట్ ఇంత పంక తిరుగుతుండే ఒక లైట్ వస్తుండే ఇవాళ కరెంటు పోతుందా మంచినీళ్ళకి ఇబ్బంది ఉందా హైదరాబాద్ లో కర్ఫ్యూ ఉందా కర్ఫ్యూ అంటే మర్చిపోయినాం మనం ఇప్పటి మర్చిపోయినాం ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఒక్కసారి పాత బస్తీలా కత్తిపోట్లు ఆడ కర్ఫ్యూ అట మొత్తం హైదరాబాద్ అంతా బంద్ దుకాణాలు బంద్ ఉద్యోగాలు బంద్ జీతాలు బంద్ మళ్ళీ ఆ రోజులు తెచ్చుకుందామా దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ వచ్చినాక ఇలా ఈ రాష్ట్రంలో కరువు లేదు కర్ఫ్యూ లేదు ఊర్ల పన్న పోతే కరువు లేదు రెండు పంటలు పక్కా పండుతున్నాయి హైదరాబాద్ లో కర్ఫ్యూ లేదు ప్రజలు సంతోషంగా బతకగలుగుతున్నారు మహిళల రక్షణ కోసం షీటీమ్ పెట్టిండు మన కేసీఆర్ అర్ధరాత్రి కూడా మా అక్క చెల్లెళ్ళు సిటీ బస్ ఎక్కిపోతున్నారు మెట్రో రైలు ఎక్కిపోతున్నారు రోడ్డు మీద ధైర్యంగా నడవగలుగుతా ఉన్నారు ఈ రోజు ఇలా భయం లేదు ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో ఈ దేశంలో అతి ఎక్కువ అత్యాచారాలు మానభంగాలు ఎక్కడ జరిగినాయంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రాజస్థాన్ లో జరుగుతా ఉన్నాయి మనకెందుకు ఆ రిస్క్ ఇంత మంచిగా కేసీఆర్ అక్క చెల్లెలకు ధైర్యాన్ని ఇచ్చిండు మన కోసం ఇంత ఆలోచించే కేసీఆర్ ఉండంగా ఈ పార్టీలకు ఓటేసుడెందుకు మనం రిస్కుల వడుడెందుకు అరే కుల్లం కుల్ల రానే వట్టే చూడనే వట్టి మీ నీళ్ళొచ్చింది నిజం కరెంట్ వచ్చింది నిజం రోడ్లు బాగైంది నిజం మీకు ఆసర పెన్షన్ వచ్చింది నిజం ఆరు కిలోల బియ్యం వచ్చింది నిజం ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి వచ్చింది నిజం బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ వచ్చింది నిజం ఇన్ని నిజాలు ఉండంగా ఈ వీళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఆగం కావాలనో ఒక్కసారి మా అక్కా చెల్లెలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా అమారే ముసల్మాన్ భాయ్ బహన్ బి దిరా మేరే ఆప్లో బి సోచనా చాయి కన్నా అచ్చా కేసీఆర్ సాబ్బ అమన్ కేదరాబాద్ కు రకరే ఆ జాతే అచ్చా गंगा जमुना तहजीब को लेकर के, के सी आर साहब ने आगे लेके जा रहे आपके बच्चियों को बच्चों को पढ़ाने के लिए 204 इंग्लिश मीडियम रेजिडेंशियल स्कूल भी आपके बच्चों का पढ़ाई के लिए सीएम साहब ने खोले इतना अच्छा काम हो रहा कांग्रेस ने कुछ नहीं दिया केसीआर साहब शादी मुबारक दी आपने लिए जो कुछ भी अच्छा काम कर रहे हैं आपके बस्तियों में बस्ती दावखान आने के बाद आप लोगों को कितना सहूलत हुआ आप जरा एक बार गौर करना चाहिए ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి అందువల్ల మా అక్క చెల్లెళ్ళు పల్లెటూర్లలో అయితే నేను ఊర్లలోకి పోతే అక్కడక్కడ మాట్లాడుతుంటారు బతుకమ్మ పండుగ వస్తే కాంగ్రెస్ జమానాలు అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే ఉంటి బతుకమ్మ పండుగ అంటే మనకు అక్క తెలంగాణలో పెద్ద పండగ మేము చెరువుల బతుకమ్మ లేద్దామంటే కాంగ్రెస్ జమానాల చెరువుల సుక్క నీళ్లు ఉండకపో మేము చిన్న బొంద దవి వాటర్ ట్యాంకర్లు తెచ్చి ఆ బొందల నీళ్లు పోస్తే అది ఇంకనే ఉండి అలా బతుకమ్మ లేద్దాం చుక్క నీళ్లు లేని బొందలల్లో బతుకమ్మ లేసిన పరిస్థితి నాటి కాంగ్రెస్ పరిస్థితి నేడు ఇలా తెలంగాణలో ఏ ఊరికి పోయినా నిండిన చెరువులు కనబడతా ఉన్నాయి పచ్చటి పంట పొలాలు కనబడతా ఉన్నాయి ఇంత మంచిగా ఇవాళ తెలంగాణ మారింది అక్కా జిల్లాలో బతుకమ్మ పండగ రాష్ట్ర పండగగా గొప్పగా ఇలా తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఒక్క మాట చెప్పి ముగిస్తా మీకు లేట్ అయింది అంటే కేసీఆర్ పాలన ఎట్లుందో అర్థం కావడానికి ఒక మాట చెప్పి ముగిస్తా రెండు మాటలు నేను చెప్పాల్సినవి మేము ఊర్లలో పోతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఊర్లలో పోతే మహిళలు కానీ పేదవాళ్ళు వచ్చి మమ్మల్ని కలుద్దురు కరువు పడ్డే సార్ కైకిల్ దొక్కుతలేదు మాకు ఎట్లా బతకాలి అని అడుగుదురు బొంబాయి దుబాయి బొగ్గుబాయి బతుకులేని మా పరిస్థితి మా మగవాళ్ళంతా బతకపోతే మేము ఊర్లల్లో ఆగమైపోతున్నామని మహిళలు అడగాల్సిన పరిస్థితి ఉండే కానీ నేను ఈ మధ్య పోయిన సంవత్సరం ఒక ఊర్లో పోతే మహిళలందరూ వచ్చి ఏమంటుండ్రు సార్ కైకిలోలు దొరకలేదు సార్ అంటుండ్రు నాడు కైకిలు దొరకలే నేడు కైకిలోలు దొరకనంత గొప్పగా ఈ తెలంగాణ మారిందంటే ఇవాళ మంచిగా కరెంట్ ఇస్తే సాగునీరు ఇస్తే ఎరువులు ఇస్తే రైతు బంధిస్తే ఇవాళ గ్రామాలన్నీ సస్యశ్యామలంగా శ్యామలంగా ఉంటా ఉన్నాయి రైతు బీమా మీ అందరికీ తెలుసు రైతు బీమా అంటే ఊర్లలో ఎవరైనా రైతు వ్యవసాయం ఉన్న రైతు అదృష్టం బాగలేక ఏ కారణం చేత చనిపోయినా పది రోజుల్లోగా ఐదు లక్షల రూపాయలు వాళ్ళ భార్య అకౌంట్లో పడతా ఉన్నాయి అయితే అందరూ అడిగిండ్రు అరే ఊర్లలో ఉండే రైతులకు భూమి ఉన్నోళ్ళకి వస్తున్నది మరి మా ఉన్నోళ్ళకి ఎట్లా మరి మాకు భూమి లేని వాళ్ళకి ఎట్లా మా గురించి కూడా ఆలోచించండి అని కేసీఆర్ గారిని అడిగినారు ఇప్పుడు మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం కేసీఆర్ భీమా ఈ రాష్ట్రంలో కోటి కుటుంబాలకి మీరు ఒక్క రూపాయి కట్టకుండా మీరు నయా పైసా చెల్లించకుండా మీ దరఖాస్తు లేకుండా మీ ఇంట్లో నుంచి కాలు గడప బయట పెట్టకుండా మీ అందరికీ ఐదు లక్షల రూపాయల బీమాను మనం ఇవ్వబోతా ఉన్నాం అంటే ఎవరం కూడా చనిపోవాలని కోరుకోం కానీ అదృష్టం బాగలేక అనారోగ్యం వల్లనో యాక్సిడెంట్ వల్లనో ఏదైనా కారణం వల్ల ఎవరైనా చనిపోతే ఆ తల్లి పిల్లలు రోడ్డు మీద పడద్దు ఆ తల్లి పిల్లలు ధైర్యంగా బతకాలి ఆ కుటుంబం నిలబడాలనేటువంటి ఉద్దేశంతో మీరుగా పది రోజుల్లోగా ఐదు లక్షలు వచ్చి ఆ తల్లి అకౌంట్లో పడతాయి దరఖాస్తు లేదు తిరిగేది లేదు ఇంత మంచి పథకం ఇప్పుడు రైతు బీమా రూపంలో ఉంది రేపు ఉప్పల్లో హైదరాబాద్ లో పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా కేసీఆర్ బీమా పథకం కూడా మీ అందరికీ రాబోతా ఉంది సో ఇన్ని మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు లక్ష్మారెడ్డి కూడా చాలా సౌమ్యుడు నాకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేమిద్దరం దోస్తులం ఇరవై ఐదేళ్ళ సాన్నిహిత్యం ఉన్నది మాకు అలాంటి ఒక మంచి మనిషికి అన్న అటు మా రాగిడి లక్ష్మారెడ్డి అన్న అటు సోమశేఖర్ రెడ్డి తమ్ముడు ఇంతమంది కలిసి ఇంతమంది అక్కా చెల్లెల దీవెనిస్తే లక్ష ఓట్ల మెజార్టీతో ఉప్పల్లో గెలవబోతా ఉన్నాం మనం లక్ష ఓట్ల మెజార్టీతో మన లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకుందాం మీకు కేసీఆర్ గారి ఆశిషులు మన కేటీఆర్ గారి దీవెన నా సహకారం కూడా లక్ష్మారెడ్డికి ఎల్లవేళలా ఉంటాయి మీరందరూ కూడా దయచేసి ముప్పై తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయండి కొంతమంది అనుకుంటారు నేను ఒక్కదాన్ని ఓటైపోతే మాకెళ్తా లేదు లక్ష్మారెడ్డి అని అట్లా అనుకోవద్దు సన్న బియ్యం కావాలంటే పోవాలి కారు కెయ్యాలి సౌభాగ్య లక్ష్మి పథకం నెల నెలా మూడు వేలు రావాలంటే పోవాలి కారుకు వేయాలి ఇది దయచేసి ఎవరు కూడా ఓటును వాడకుండా ఉండద్దు మీ ఓటు హక్కును వినియోగించుకోండి పనిచేసే ప్రభుత్వాన్ని బండారు లక్ష్మారెడ్డి గారిని నిండు మనసుతో దీవించండి అని కోరుకుంటూ జై తెలంగాణ కారు గుర్తుకే